अंदर की नमस्कार अंडी मरी निजना नारा भुवनेश्वरी अम्मगार मरी वरद बाधि सहाय तिरुपति की राव जी मरी वो मरी पत्रिका विलेकर आवड़ी गत रोजल कृतम एदे असैम्ली दाने गुरी आवड़ अड़गम जी अड़ीन आम एवर पापन वाल पोतारे गोड़ ले मरी अला मनि मीद मरी रोजा गार मति उतारो मति लेकू अर्दगा परस्थित मरी इंको मटार आवड़ मरी जरगंदा जरूर चंद्रबाबुना गारू रोजा गार नीकेम पिछु पटिंदा अड़ा जरगन दाने मरी वाल भार्य मीद एवरना निंदारा मरी असंब्ली क्लीयर ऐसा बागने वाली विनपड़नाई एवरते మాట్లాడారో వాళ్ళు కూడా క్షమాపణ చెప్పడం జరిగింది ఒకరో ఇద్దరు మరి ఇంకో ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే కూడా మరి 150 మంది కూడా మా వైపు నుంచి తప్పు జరిగింది మరి భూనేశ్వరి గారికి మరి పాలతో మరి ఆవిడ కాళ్ళు కడతామని కూడా చెప్పడం జరిగింది మరి ఇవన్నీ నీ కంటికి కనపడలేదా అని చెప్పేసి ఈ రోజా గారిని అడుగుతున్నాం మరి గుమ్మడికాయలు దొంగ ఎవరంటే బుజాలు దడుకున్నట్టు ప్రతి దానికి కూడా ఈవిడ బుజాలు దడుకుంటా ఉంటుంది ఏమన్నంటే నిన్న కూడా అక్కడెక్కడో ఒంగోలు దగ్గర చెప్తా ఉంది మహిళలకు ఇంకేమి చేయాల్సింది పని లేదు మా జగనన్న అన్ని చేశాడని ఏమ్మా నీ కళ్ళు కనపడలేదా అభయస్తం దొబ్బేశాడు మరి మహిళలకు ఇప్పుడు ఓటీఎస్ అనే కొత్త నాటకానికి తెరదీపి ప్రతి కుటుంబం మీద 10,000 వసూలు చేయడానికి ఖజానా ఖాళీ అయిపోయేటప్పటికి ప్రయత్నాలు చేస్తున్నాడు ఇవన్నీ కనపడలేదా నీకు మాట్లాడడానికి సుఖ సంతోషాలతో ఉన్నారా మరి మరి ఆ మాటలు చెప్పడానికి కూడా మీకు ఏం అనిపించలేదా అని చెప్పేసి రోజా గారిని అడుగుతున్నాం మరి వ్యక్తిగతంగా ఏదైతే భూనేశ్వరి అమ్మగారిని మాట్లాడారో మరి అది మాట్లాడలేదా కనీసం ఆ రోజు నువ్వు అసెంబ్లీలో మాట్లాడిన దానికైనా నువ్వు ఒక ఖండన అనేది ఖండించుంటే కూడా ఈ రోజు నీకు ఎంతో కొంత గౌరవం దక్కేది గౌరవం దక్కకపోగా ఎవ్వరూ ఏం మాట్లాడలేదు అని చెప్పి మాట్లాడతావా తల్లి మరి ఇంకా మాట్లాడడం అంటే ఎలా నువ్వు మాట్లాడినట్టు బూతులు మాట్లాడితే మాట్లాడినట్టా మరి ఆ రోజు దుషించలేదా నువ్వు వెళ్ళలేదా ఎక్కడ మరి ఎందుకమ్మా ఈ విధంగా మరి ఆడవాళ్ళని సాటి ఆడదానిగా గౌరవించడం నేర్చుకో అంతేగాని ఈ విధంగా జరగంది చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళని కూడా బయటికి తీసుకొచ్చి మరి జరగందాని కూడా జరిగినట్టు చూపిస్తున్నాడా ఎందుకు ఈ విధంగా ఒక హద్దు పొద్దు అనేది కూడా ఉంటుంది మరి ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు మాటలు మాట్లాడుకుంటూ తప్పుడు విధానాలతో మరి జగన్ మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు పొంది మరి మంత్రి పదవి తెచ్చుకోవాలనే చెప్పి ఆశలు మాన్కో తల్లి ఈ నగరి నియోజకవర్గంలో ఎంతో కొంత సేవ చేయి ఊరికే మాటలు మాట్లాడేది కాదు సేవ చేయి మరి నువ్వు నిజంగానే అంత నిజాయితీగా అంత మంచిగా సేవ చేస్తుంటే మరి నీ పార్టీ నాయకులు ఎవరైతే నిన్ను గెలిపించారో వారు ఈ రోజు మరి నీకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పేసి ఈ రోజు